సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం మునిగి గ్రామ సర్పంచ్ అనిత, గ్రామ పెద్దలు సూరెడ్డి నరసింహారెడ్డి, గోపి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తన నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తన తోటి వార్డ్ మెంబర్లు, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలందరూ సహకరిస్తే గ్రామ అభివృద్ధి చేస్తానని సభాముఖంగా మీడియాకు తెలియజేశారు. గ్రామం ఉంది మండలం నాల్కల్, డిస్టిక్ సంగారెడ్డి. నాతో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు గోపాల్, గ్రామం ముంగి మండలం నాల్కల్, డిస్టిక్ సంగారెడ్డి. మా గౌరవనీయ సర్పంచ్ గారు, గ్రామం పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కూడా మా సర్పంచ్ గారికి ఎన్నుకోవడం జరిగింది. ఆమె కూడా మంచి స్పందన కానీ ఇప్పుడు మా ఊళ్ళో డెవలప్మెంట్ గురించి కానీ మంచి శ్రద్ధ తీసుకుంటున్నారు. మా ఊళ్ళో చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏదైనా నిధులు గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కానీ, ఎటువంటి ఇంకా చెక్ పవర్స్ కానీ వాళ్లకు అతి తొందరలో అందించవలసిందిగా మన కేసీఆర్ గారు కానీ మన పెద్దలకు కానీ అందరికీ విన్నపించుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా మా గ్రామానికి మంచి సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాము. మంచి మా ఊరికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచి స్పందన ఇస్తూ ఉన్నారు. అన్ని ప్రతి దాని గురించి కూడా బాగా పట్టించుకోవడం, ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ ఊరు డెవలపర్ గురించి ఎటువంటి ఎక్కువ మట్టుకు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆమెతో ఆమె మంచిగా పట్టించుకొని ప్రతి విషయాన్ని కూడా ఆమె సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ఊళ్ళో మెయిన్ ప్రధానమైన సమస్య ఏముండంటే వాటర్ది, నీళ్ళది, త్రాగే నీళ్ళది చాలా సమస్య ఉండే. వాళ్ళు ఇప్పుడు చెక్ పవర్స్ కానీ ఇవ్వకుండా కానీ వాళ్ళ సొంత డబ్బుతోటి ఇప్పుడు మా ఊళ్ళో నీళ్ళ సౌకర్యాన్ని చాలా మంచిగా కల్పించారు వాళ్ళు. అన్నీ చాలా సంతోషంగా ఉంది. మా ఊళ్ళో మా గ్రామ పెద్దలు కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారికి. అలాగే మన గ్రామ పెద్దలు గోపాల్ వారి, నరసింహారెడ్డి, సూరెడ్డి, గోపాల్ రెడ్డి, బి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ముంగిలో యూత్ గురించి నా యొక్క స్పెషల్లీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన సర్పంచ్ గారి అభివృద్ధిలో మన ముంగి గ్రామంలో ఇంకెన్ని మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. పెద్దలు, గ్రామ సర్పంచ్ గారికి, అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గ్రామము వాటర్ కానీ కరెంటు కానీ ఏ సమస్య ఉన్నా కానీ ముందుగా మేమందరం కలిసి కట్టుగా ఊరుకు డెవలప్ చేయాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం. నా పేరు మొహమ్మద్ బందల్లి. సో నేను గ్రామంలో గత 25 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. సో ఈ మెయిన్గా మన ముంగి డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, 3-4 మంత్స్ నుంచి చాలా చేంజెస్ అనేటివి మనం స్పష్టంగా చూస్తున్నాము. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ సమయానికి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు మన అనిత గారు, గ్రామ సర్పంచ్ అయినటువంటి వారు. వాళ్ళు కూడా యంగ్ కాబట్టి అందరి ప్రాబ్లమ్ని, అందరికీ అందుబాటులో ఉన్ని అన్ని సమస్యలను తీరుస్తున్నారు. సో మనం అంతా చూసుకున్నట్టయితే ఇవి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. సో అందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటికి ఒకటి కానీ రెండు కానీ చెట్లు అందరు నాటినట్టయితే మంచి నీడ అండ్ మంచి గాలి అనేది లభిస్తుంది. ఆ పల్లెటూరు యొక్క అందాన్ని మనం స్వీకరించగలం. అదేవిధంగా మనం సీటులో ఉన్నట్టయితే అవన్నీ చూసుకోలేము. సో నేను గ్రామ సర్పంచ్ని ఒకటే విన్నవించుకుంటున్నాను, అందరికీ ఈ చెట్లు నాటే ప్రోగ్రామ్ని పెట్టాల్సిందిగా. సో అందరికీ గ్రామ ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నా, ఆమె మన వెనుక ఉంది అండ్ మనం ఆమె వెనుకాల నుండి ప్రోత్సహించి అన్ని పనులు చేసుకోవాలి, అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.